హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మునక్కాయ ఎగ్ మనం ఎలా తయారు చేసుకుంటున్నాం మన స్టైల్ చెప్తున్నాము. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలండి. ఒక 6 వరకు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేశానండి, వేసుకున్నాము. చిన్న చిన్నగా కట్ చేశాను చూసారండి. పచ్చిమిర్చి నుంచి ఘాటు వచ్చి కర్రీ కూడా బాగుంటుంది. సో అందుకని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక 7 వరకు టమాటాలు కట్ చేశానండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా కలుపుతున్నానో, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. మునక్కాయలు కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ, అవి వేసుకుంటున్నాను. 2 మునక్కాయలు అండి పెద్దవి, తొక్కు తీసి కట్ చేసుకున్నానండి. వేసుకున్నాను. ఇవి కొంచెం ఆయిల్లో ఉప్పు పసుపుతో ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్. మరీ పచ్చిగా లేకుండా మనం టమాటాలతో కొంచెం ఉడికి ఇప్పుడు కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి. మరీ టమాటాలతో కలిపి వేస్తే ఉడికిపోతాయి, కొంచెం ఫ్రై అయితే మాత్రం బాగుంటుందండి. అందుకనే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాము, 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాము. చిన్న స్పూన్తో వేసుకున్నాను కదండి ఉప్పు అనేది. నేను కర్రీలో కర్రీ వేసేటప్పుడు కూడా, కర్రీ చేసేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కదండి. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాము. ఉప్పు పసుపుతో మునక్కాయలు అనేవి ఫ్రై అయిపోవాలి. చూసారు కదండి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయాయి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి, అంతే. ఒక 1 మినిట్ అండి, అంతే ఫ్రై అయిపోతాయి. మీరు కూడా మునక్కాయ, టమాటా, ఎగ్ కలిపి 3 చేసుకుంటారా అండి? మేమైతే చేసుకుంటాము, టేస్ట్ బాగుంటుంది. మీరు చేసుకుంటే ఒకసారి కమెంట్ చేయండి చేసుకునేవాళ్ళు, లేదంటే ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది దంచి వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి నేను దంచానండి, అందుకే ఈ విధంగా ఉంది, స్మూతీగా లేకుండా. ఈ విధంగా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్ది పచ్చివాసన లేకుండా కలుపుకోవాలండి. ఈ ముక్కలకు కూడా పట్టే విధంగా మొత్తం కలుపుకుందాము. చూసారు కదా ఈ విధంగా పచ్చివాసన లేకుండా మొత్తం కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకున్నామండి. మొత్తం 7 టమాటాలు అండి ఇవి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి కలుపుకున్నాము. టమాటాలు మొత్తం మగ్గిపోయే విధంగా మొత్తం కుక్ చేసుకోవాలండి. ఇంకొక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి. చూసారు కదా ఎంత బాగుందో కర్రీ. ఇప్పుడు చూసి బాగా మగ్గిపోతున్నాయండి. 5 మినిట్స్ ఉడికించుకున్నాం కదా, మగ్గిపోయాయి. చూడండి అడుగంటకుండా చూసుకొని, నాకు కొంచెం అడుగంటింది, అడుగంటకుండా చూసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాము గ్రేవీ కోసం. బాగుంటుందండి పెరుగు. పెరుగు వేసుకుంటే కర్రీ కొంచెం మిక్సీలో స్మూతీగా చేసి వేసుకుంటే బాగుంటుందండి. మాకు కరెంట్ లేదు, సో అందుకని ఇలా వేసుకున్నాను. మీరైతే మిక్సీ వేసుకొని ఒక స్మూతీలా చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. కలుపుకుందామండి నీట్గా. ఆల్రెడీ మునక్కాయలు అనేవి 50% ఉడికాయండి. ఇప్పుడు కారము, కొంచెం గరం మసాలా వేసుకుంటాం కదా పెరుగులో, ఆల్రెడీ ఉడుకుతుంది కదా. ఒక కారం వేసుకుందాము.
నాలుగు స్పూన్లు వేసుకున్నానండి కారం, అంటే ఉప్పు ఏ స్పూన్తో వేసాను ఆ స్పూన్తోనండి, 4 స్పూన్స్ అండి. మీ స్పూన్ల మీరు మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు 5 వరకు వేసుకోవచ్చు అండి. మేము మీడియంగా తింటాము, సో అందుకే 4 వేసుకున్నాను. ఇప్పుడు కారంలో కూడా మునక్కాయలు అవన్నీ ఉడుకుతాయండి, బాగుంటుంది టేస్ట్. ఆల్రెడీ ఉప్పు పసుపు మసాలాలో ఉడికాయి కదా, ఇప్పుడు కారం కూడా పట్టి ముక్క బాగా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. కారం వేసిన వెంటనే వాటర్ మాత్రం పోయకూడదు, వాటర్ పోస్తే మాత్రం బాగోదండి కర్రీ. కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ పోయాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయిందండి, ఒక 10 మినిట్స్ వరకు అయిపోయింది. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను, చూసారు కదా ఏ గ్లాస్తో పోసాను. 7 టమాటాలు, ఒక 6 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 2 మునక్కాయలకి అయితే 1 గ్లాస్ సరిపోతుంది. ఎక్కువ టమాటాలు ఎక్కువ ఉందంటే మాత్రం క్వాంటిటీ కొంచెం ఎక్కువ పోసుకోవచ్చండి. చూసారు కదా గ్రేవీ ఏ విధంగా ఉందో. ఎక్కువ వాటర్ వాటరీగా చేస్తే మాత్రం బాగోదండి, చప్పచప్పగా అయిపోతుంది కర్రీ, బాగోదు. కొంచెం చూసుకొని పోసుకోండి వాటర్ అయితే మాత్రం. కొంచెం వాటర్ తక్కువ పోసుకుంటేనే బెటర్ అండి. కొంచెం మునక్కాయలు బాగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను, లేదంటే వాటర్ కూడా యాడ్ చేసేదాన్ని కాదండి. ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా ఉడికించుకుందాము. ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి, స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు అదిగోండి, కొంచెం గరం మసాలా వేసుకున్నానండి, చిటికెడు అంతే. ఎక్కువ మసాలా యూస్ చేయమని, డైలీ యూస్ చేయకూడదండి మసాలా, ఎందుకంటే ఆల్రెడీ సండేలు తింటాం కదా మసాలా ఫుడ్. ఇప్పుడు 4 బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకున్నానండి, ఎందుకంటే అయిపోవచ్చిందండి కర్రీ మాత్రం. కర్రీ మాత్రం అదిరిపోతుంది చూడండి, అయిపోయి ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అనగా వేసుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంకా ఉడికిపోయింది కర్రీ మాత్రం, అదిరిపోయిందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఏ విధంగా ఉందో కర్రీ, ఎలా టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి, ఇంకా ఒకసారి కలుపుకున్నాము. కొత్తిమీర వేస్తే ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటానండి ఎప్పుడైనా, ఎందుకంటే బాగుంటుంది, స్మెల్ అనేది బయటకు వస్తుంది కర్రీలోకి. కొత్తిమీర ఆకుకూరలు ఎక్కువ యూస్ చేస్తానండి నేను. కర్రీ అయితే బాగుందండి, స్మూతీగా, అసలు గ్రేవీగా చాలా బాగుందండి. ఇది చపాతీలో అయినా రోటీస్లో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి మీరు ఎలా ఉందో కమెంట్ చేయండి, కంపల్సరీగా కమెంట్ చేయాలండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చాలా వంటలు, వెరైటీ వంటలు చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా వంటలు చేస్తానండి మీకోసం. బాయ్ అండి.